Hi everyone. This is Saikumar. Welcome back to our Three Side Tutorial. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి టెట్ టూ సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని అదేవిధంగా నిన్న మీకు మాటిచ్చినట్టుగానే ఈరోజు మన యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని మన ఛానల్కి అందించండి టెట్ టూ డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి ప్రతి అభ్యర్థికి కూడా ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా క్రొత్తగా మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే రెడ్ కలర్లో ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకొని ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా టెట్ టూ డిఎస్సికి సంబంధించి డైలీ లైవ్ టెస్ట్లో ఫ్రీ ఆన్లైన్ క్లాసులను పొందడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మన గ్రూప్స్ యొక్క లింక్స్ అనేవి ఉంటాయి అందులో కూడా జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి జాయిన్ అవ్వడం ద్వారా లైవ్ టెస్ట్లకు సంబంధించినటువంటి సిలబస్ని ఒకరోజు ముందుగానే తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది వాళ్ళు కూడా టెట్ రాయొచ్చు బీఈడి డిఈడి చివరి సంవత్సరం విద్యార్థులకు కూడా ఇక్కడ అవకాశాన్ని కల్పించడం జరిగింది సిలబస్లో నో చేంజ్ రెండు వేల పదిహేడు సిలబస్ని యాజ్ టీజ్గా దించేశారు జూన్ పన్నెండున ఎగ్జామ్ ఉంటే మనకు జూన్ ఇరవై ఏడున రిజల్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ ఇక్కడ సమాచార బులెటి విడుదల చేసినటువంటి విద్యాశాఖ ఈ న్యూస్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు ఇక యాప్ గురించి కూడా తెలుసుకుందాం ఈ యాప్ ద్వారా టెట్టు డిఎస్సికి ఉపయోగపడేటువంటి మెటీరియల్ని మీకు అందించడం జరుగుతుంది ఈ యాప్లో ఉన్నటువంటి మెటీరియల్ని చదవడం ద్వారా ఒకటవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి స్కూల్ బుక్స్ అదేవిధంగా డిఎడ్ మరియు బీఎడ్లో చదువుకున్నటువంటి సైకాలజీ మరియు మెథడాలజీ పుస్తకాలని చదవాల్సినటువంటి అవసరం లేకుండా ఈ యాప్ అనేది మీకు అందించడం జరుగుతుంది నూతన పుస్తకాలు అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి స్కూల్ పుస్తకాలు మరియు తెలుగు అకాడమీకి సంబంధించినటువంటి పుస్తకాల నుంచి ఈ మెటీరియల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది కాబట్టి ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి లింక్ అనేది ఈ వీడియో యొక్క టైటిల్ని క్లిక్ చేస్తే ఒక డిస్క్రిప్షన్ పేజ్ అనేది రావడం జరుగుతుంది అందులో ప్రొవైడ్ చేయడం జరిగింది అదేవిధంగా మనకు కామెంట్ సెక్షన్లో కూడా మీకు పిన్ చేసి ఉంచడం జరుగుతుంది అక్కడ నుంచి కూడా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది లేదు నేను ప్లేస్టోర్ నుంచే డౌన్లోడ్ చేసుకుంటున్నాను అంటే డైరెక్ట్గా మీరు ప్లేస్టోర్లో శ్రీ సాయి అని టైప్ చేయగానే మనది ఈ రోజే యాప్ అనేది లాంచ్ కావడం జరిగింది కాబట్టి కొంచెం కిందికి వస్తుంది మన లోగో అనేది ఈ రకంగా ఉంటుంది కాబట్టి కొంచెం చూసి డౌన్లోడ్ చేసుకోండి ఎందుకంటే చాలా పేర్లు అనేవి మన శ్రీ సాయిటోరియల్ పేరు మీద అయితే ఉన్నాయి లోగో అనేది ఈ రకంగా ఉంటుంది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేసుకునే ముందు మనకి ఇక్కడ స్టార్స్ అనేటివి రావడం జరుగుతుంది కాబట్టి డౌన్లోడ్ చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ స్టార్స్ అనేటివి ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి ఈ స్టార్స్ ఇవ్వడం ద్వారా మన యొక్క యాప్ అనేది మనకు సర్చ్ చేయగానే పైననే రావడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది ఈ రకంగా మన యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత రిజిస్టర్ అనేటువంటి బటన్ పైన క్లిక్ చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మీ యొక్క నేమ్ అనేది అడుగుతుంది అదేవిధంగా ఫోన్ నంబరు దాని తర్వాత ఈమెయిల్ ఐడి దాని తర్వాత ఇక్కడ యూజర్ నేము పాస్వర్డ్ ఇక్కడ సులభంగా ఉండేది పెట్టుకోండి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎందుకంటే మీరు నెక్స్ట్ లాగిన్ అవ్వడానికి ఇవి రెండే ఉపయోగపడతాయి కాబట్టి ఎందుకంటే ఓటీపీ ద్వారా అయితే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఈ రకమైనటువంటి ఇంటర్ఫేస్ అనేది మనకు యాప్ వల్ల అందించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మీ యొక్క స్టేట్ అనేది ఎంటర్ చేసుకొని ఇక్కడ క్లిక్ చేసేసుకుంటే అగ్రి అని రిజిస్టర్ని క్లిక్ చేసేసుకుంటే మీకు నెక్స్ట్ ఈ ఇంటర్ఫేస్ లోకి మీరు వెళ్ళిపోతారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే రేపు ఈవినింగ్ వరకు అన్ని మెటీరియల్స్ కూడా మీకు ఓపెన్గా ఉంచడం జరిగింది అన్నీ కూడా మీరు టెక్స్ట్ బుక్స్ పక్కన పెట్టుకొని చెక్ చేసుకోవడానికి అయితే అవకాశాన్ని అయితే మేము కల్పించడం జరిగింది రేపు ఈవినింగ్ వరకు మీకు యాక్సెస్ అనేది ఉంటుంది అన్నీ కూడా ఓపెన్గా పెట్టడం జరిగింది దాని తర్వాత ఇక్కడ మీరు కోర్సెస్ పైన క్లిక్ చేసుకున్న వెంటనే మన యొక్క అన్ని మెటీరియల్స్ అనేటివి ఓపెన్గా కావడం జరుగుతుంది నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ కోర్సెస్ పైన క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఈ రకంగా ఒక ఇంటర్ఫేస్ అనేది వస్తుంది ఈ ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ వ్యూ డెమో అనేటువంటి దగ్గర కానీ లేదంటే ఇక్కడ కానీ క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఆ రకంగా ఓపెన్ అయిన తర్వాత మీరు వ్యూ డెమో అని క్లిక్ చేసుకోండి వ్యూ డెమో అని క్లిక్ చేసేసుకుంటే ఇక్కడ మీకు అన్ని మెటీరియల్స్ అనేటివి మీకు అందించినటువంటి అన్ని మెటీరియల్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి ఇక్కడ మనకు కొంచెం మ్యాథ్స్ దాని తర్వాత మెథడ్స్ అనేటివి కొంత మనకు ప్రూఫ్ రీడింగ్ అనేది జరుగుతుంది కాబట్టి వన్ ఆర్ టూ డేస్లో మీకు ఇవి అప్డేట్ అయిపోతాయి మిగిలిన అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా ఉన్నాయి ఎవరు తీసుకున్నా కూడా యాప్ అనేటివి ఎలాంటి చేంజెస్ చేసినప్పటికీ కూడా వాళ్ళందరికీ కూడా యాడ్ అయిపోతాయి ముందు తీసుకున్న వాళ్లకు యాడ్ అయిపోయి లేదంటే లాస్ట్కు తీసుకున్న వాళ్ళకి ఏమైనా వస్తాయా లేదా అన్నది ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు యాప్ను ముందు తీసుకున్నా లాస్ట్కు తీసుకున్నా కూడా అందరికీ సమానంగానే మెటీరియల్ అయితే అందుతుంది మనం ఏం అప్డేట్ చేసినా కూడా అందరికీ అప్డేట్ అనేది అయిపోతుంది ఇక్కడ మనం ఇచ్చినటువంటి మెటీరియల్ కనుక చూసుకుంటే తెలుగు మీకు రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అక్కడ మన స్కూల్ బుక్స్ నుంచి మీకు ప్రిపేర్ చేయడం జరిగింది నూతనంగా మనకు కొన్ని మార్పులు అయితే జరగడం జరిగింది రెండు వేల పదిహేడు పుస్తకాలతో పోల్చుకుంటే కొన్ని మార్పులు అయితే జరగడం జరిగింది మరీ ఎక్కువ మార్పులను నేనైతే చెప్పలేను కానీ కొన్ని వరకు మనకు మార్కులు అయితే ఇక్కడ జరిగాయి మారినటువంటి నూతన పుస్తకాల ఆధారంగానే ఈ మెటీరియల్ అనేది మీకు రూపొందించడం జరిగింది దాని తర్వాత ఇక్కడ ఇంగ్లీష్ అనేది ఇది కూడా మీకు రెండవ తరగతి నుంచి పదవ తరగతి వరకు ఉంటుంది అదేవిధంగా సైకాలజీ కూడా మీకు రెండు వేల పదిహేడు తర్వాత మనకు మారడం జరిగింది దానికి అనుగుణంగానే మీకు సిలబస్లో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని కవర్ చేస్తూ ఈ సైకాలజీ అనేది మీకు ప్రిపేర్ చేయడం జరిగింది అనుభవ లగ్ అయినటువంటి ఫ్యాకల్టీ చేత అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఈవీఎస్ బిడ్ బ్యాంక్లో మీకు మూడవ తరగతి నాలుగవ తరగతి ఐదవ తరగతికి సంబంధించినటువంటి ఈవీఎస్ అనేది ఇక్కడ ఉంటుంది అదేవిధంగా మనకి ఇక్కడ సైన్స్ బిడ్ బ్యాంక్లో ఆరు ఏడు ఎనిమిదవ తరగతి సైన్సు అదేవిధంగా ఫిజిక్స్కు సంబంధించినటువంటి అంశాలు అనేవి ఇందులో ఉంటాయి సోషల్ బిడ్ బ్యాంక్ ఇక్కడ ఆరో తరగతి ఏడవ తరగతి ఎనిమిదవ తరగతికి సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ అనేది ఉంటుంది అదేవిధంగా ఇక్కడ ఈ సోషల్ ఏంటి మరి ఈ సైన్స్ ఏంటి అంటే ఇక్కడ మనకి సోషల్ స్టడీస్లో మనకు మూడవ తరగతి నుంచి మొదలు పెట్టుకుంటే మనకు పదవ తరగతి వరకు ఉన్నటువంటి అన్ని అంశాలను క్రోడీకరించి మనకు కంబైన్డ్గా ఈ మెటీరియల్ అనేది ఇవ్వడం జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ పటాలనేటువంటి మ్యాటర్ వచ్చిందనుకోండి మనకు మూడవ తరగతి మొదల నుంచి మొదలు పెట్టుకుంటే పదవ తరగతి వరకు అన్ని అంశాలు ఇక్కడ క్లియర్గా ఉంటుంది అంటే ఇక్కడ ఈ ఫుల్ ప్లడ్జ్డ్గా కంబైన్డ్గా చేసినటువంటి మెటీరియల్ మీకు ఏది చదవాలనుకుంటే అది చదువుకోవచ్చు మనకు అయితే పేపర్ వన్ వాళ్ళైతే ఒకటవ తరగతి రెండవ తరగతి నుంచి మనకు ఎనిమిదవ తరగతి వరకు చదువుకుంటే సరిపోతుంది అదేవిధంగా పేపర్ టూ అయితే కనుక మనకు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు చదవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఈ రకంగా మన యాప్లో మీకు మెటీరియల్ అనేది అందుబాటులో ఉంటుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మనం సోషల్ బిట్ బ్యాంక్ పైన క్లిక్ చేసుకుంటే ఈ రకంగా వ్యూ పిడిఎఫ్ అనేది వస్తుంది దీన్ని క్లిక్ చేసుకున్న వెంటనే మనకి ఈ రకంగా పీడిఎఫ్ అనేది వస్తుంది ఇక్కడ మనకు మనకు స్క్రీన్ పెద్దగా చేసుకొని చూడాలి అంటే ఈ బటన్ పైన క్లిక్ చేసేసుకుంటే స్క్రీన్ అనేది మనకు పెద్దగా కనిపిస్తుంది ఈ రకంగా మీరు అవసరమైనప్పుడు కూడా జూమ్ చేసుకోవడానికి ఇక్కడ అవకాశం అయితే కల్పించడం జరిగింది ఈ రకంగా జూమ్ చేసుకొని మీకు క్లియర్గా చదువుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంది చాలామంది ప్రింట్ మెటీరియల్ అడుగుతున్నారు కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో అయితే ప్రింట్ మెటీరియల్కు చాలా టైం పడుతుంది సమయం అనేది లేదు కాబట్టి కావాలంటే మీరు చెక్ చేసుకోండి రేపు ఈవినింగ్ వరకు మీకు ఫ్రీ యాక్స్ అనేది ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకొని ఈ మెటీరియల్ని చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇంతవరకు ఇలాంటి ప్రయత్నం అనేది ఎలాంటి పబ్లికేషన్ వాళ్ళు కూడా చేయలేని సాహసాన్ని మనం మన యొక్క ట్యుటోరియల్ ద్వారా అందించడం జరుగుతుంది ఎందుకంటే ప్రతి బుక్ని కవర్ చేసి ప్రతి అంశాన్ని మీకు టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాన్ని మన యాప్లో ఉన్నటువంటి మెటీరియల్ రూపంలో తీసుకురావడం జరిగింది కాబట్టి మీ యొక్క టెట్ టూ డిఎస్సి ప్రిపరేషన్లో ఒక సింహ భాగంగా మనకు మన యొక్క మెటీరియల్ అనేది ఉపయోగపడుతుంది మీకు ఈ రకంగా చెక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తర్వాత మీకు మెటీరియల్ నచ్చినట్టయితే ఈ రకంగా పర్చేజ్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి మనకు కట్ ఎన్ పేజ్ ఉంది కదా డైరెక్ట్గా ఇక్కడ మనకు బై అనేసి ఇక్కడైనా క్లిక్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఓపెన్ చేసిన వెంటనే మనకి ఇక్కడ కట్ అండ్ పేజ్ అనేది కనిపిస్తుందిగా దీన్ని క్లిక్ చేసేసుకుంటే బై అనేటువంటి ఆప్షన్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతారు ఈ రకంగా డైరెక్ట్గా వెళ్ళిపోయిన తర్వాత మనకు ఇక్కడ బై నవన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేసేసుకుంటే పేమెంట్కు సంబంధించినటువంటి గేట్ వేలోకి వెళ్ళిపోతారు ఈ రకంగా మీరు ఫోర్ నైంటీ నైన్ రూపీస్ పే చేయడం ద్వారా టెట్ టూ డిఎస్సికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి మెటీరియల్ అయితే మీకు మన యాప్ ద్వారా అందించడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఇక్కడ చూసుకుంటే ఫోన్పే యొక్క వ్యాలెట్ కానీ అదేవిధంగా మీ యొక్క ఏటీఎం కార్డ్స్ కానీ దాంతోపాటు మనకు ఫ మన పేటిఎం కానీ గూగుల్ పే కానీ అన్నింటికి సంబంధించినటువంటి పేమెంట్ మెథడ్స్ అనేవి మనకు అందుబాటులో ఉన్నాయి దేని ద్వారానైనా మీరు మీ యొక్క పేమెంట్ అనేది చేసుకోవడానికి అవకాశాన్ని అయితే కల్పించడం జరిగింది రేపు ఈవినింగ్ వరకు మీకు యాక్సెస్ అయితే ఉంటుంది దాని తర్వాత ఖచ్చితంగా మీరు పే చేస్తేనే ఈ మెటీరియల్ని అయితే చూడడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి వెబ్సైట్లో ఇక్కడ నోటిఫికేషన్ టీఎస్టెట్ టూ థౌజండ్ ట్వంటీ టూ అని ఉంది కదా ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులిటన్ ఉంది దీన్ని క్లిక్ చేసేసుకుంటే మీరు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ మనకు అందుబాటులో ఉంటుంది బీఈడీ డిఈడి చివరి సంవత్సరం చదువుతున్నటువంటి విద్యార్థులు కూడా టెట్ రాసుకునేందుకు అవకాశం కల్పించారు రెండు వేల పదిహేడులో నిర్వహించినటువంటి టెట్ సిలబస్ ప్రకారమే ఈసారి కూడా పరీక్షలు నిర్వహించనున్నారు పేపర్ వన్కు ఫీజు అనేది మూడు వందల రూపాయలు అదేవిధంగా పేపర్ టూకు ఫీజు అనేది మూడు వందల రూపాయలు లేదా రెండు పేపర్లు కలిపి రాసినా కూడా మూడు వందల రూపాయలుగా మనకిక్కడ నిర్ణయించడం జరిగింది శనివారం నుంచి ఏప్రిల్ పన్నెండవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు అనేవి స్వీకరించనున్నారు మనకు పేమెంట్ అనేది మనకిక్కడ ఏప్రిల్ పదకొండు వరకే తీసుకుంటుంది తర్వాత మీరు అప్లికేషన్ అనేది పన్నెండు వరకు చేసుకోవచ్చు లాస్ట్ వరకు చూడకండి అదేవిధంగా తొందరపడి కూడా చేయకండి క్లియర్గా వీడియోస్ అనేవి వస్తాయి కాబట్టి మనం కూడా వీడియో అనేది చేస్తాం కాబట్టి చూసిన తర్వాత నిమ్మలంగా అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్పులు లేకుండా జూన్ పన్నెండున టెట్ పరీక్ష జరగనుంది జూన్ ఇరవై ఏడున ఫలితాలైతే వెల్లడించనున్నారు టెట్కు సంబంధించి మార్చి ఇరవై ఆరు నుంచి హెల్ప్ డెస్క్ సేవలు అభ్యర్థులకు అందుబాటులో ఉండనున్నాయి ఇక్కడ జూన్ ఆరు నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారు బీఈడి డిఈడి చివరి సంవత్సరం విద్యార్థులకు కూడా టెట్ రాసే అవకాశం ఇవ్వడంతో సుమారుగా ముప్పై వేల మందికి లబ్ధి చేకూరనుంది ఇదిలా ఉండనుండగా తమ పోస్టులను తమకే కేటాయించాలని డిఎడ్ అభ్యర్థులు కూడా డిమాండ్ చేస్తున్నారు ఎస్జి ఎస్జిటి పోస్టులను డిఈడి అభ్యర్థులతోనే భర్తీ చేయాలని కోరుతున్నారు ఎస్జిటి పోస్టులను డిగ్రీ బీఈడి చేసిన వారితో ఎలా భర్తీ చేస్తారని ప్రశ్నిస్తున్నారు దీనికి సంబంధించినటువంటి న్యాయ పోరాటానికి కూడా డిఈడి అభ్యర్థులు సన్నద్ధమవుతున్నారు ఇక్కడ మనకు గత టిఆర్టీకి డిఎడ్ అభ్యర్థులు ఐదు వేల నాలుగు వందల పదిహేను ఎస్జిటి పోస్టులకు దాదాపుగా అరవై ఒక్క వేల మంది పోటీ పడ్డారు దాదాపుగా రెండు వేల ఎస్ఏ పోస్టులకు రెండు లక్షల మంది బిఏడ్ అభ్యర్థులు పోటీ పడడం జరిగింది ఇక్కడ మనకు టెట్ పేపర్కు డిఈడి వాళ్ళకు కూడా అనుమతి ఇవ్వాలని టెట్ డైరెక్టర్ని కలిపి అభ్యర్థులైతే నిర్వ మన వినతి అందించడం జరిగింది మనకు ఈ ఎన్సీటీఈ నిబంధనల ప్రకారం టెట్ పేపర్ టు డిఈడి డిగ్రీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డిఈడి బిఈడి అభ్యర్థుల సంఘం ఈ మేరకు టెట్ డైరెక్టర్ను కోరింది రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసినటువంటి టెట్ టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్లో పేపర్ టూ డిఎడ్ డిగ్రీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వలేదని పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం నిర్వహించేటువంటి సీటెట్లో ఇస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు ఉమ్మడి రాష్ట్రంలోనూ ఇచ్చారని ఇప్పుడు కూడా ఎన్సిటిఈ నిబంధనల ప్రకారము డిఈడి డిగ్రీ డిగ్రీ అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని కోరుతూ శుక్రవారం వినతి పత్రం అందజేసి నట్లు నాయకులు రామ్మోహన్ రెడ్డి గారు తెలపడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ సమయం అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి కాబట్టి ఖచ్చితంగా మీరు సీరియస్ ప్రిపరేషన్లో నిమగ్నం అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ జైహింద్ ఈరోజు లైవ్ టెస్ట్ అనేది ఉండదు రేపటి నుంచి రెగ్యులర్గా మీకు లైవ్ టెస్ట్లు అనేటివి ఉంటాయి